తెలంగాణలో పెరుగుతున్న జంపింగ్ జిలానీలు. కాంగ్రెస్ అధికారంకి వచ్చి 3 నెలలు గడవకముందుకే సీన్ రివర్స్. జడ్చర్లలో మారుతున్న రాజకీయం. కారును వీడి కాంగ్రెస్లో కలవబోతున్న కౌన్సిలర్లు. కాలనీలలో పలు సమస్యలతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. కౌన్సిలర్లు ధైర్యంగా కాలనీలో తిరగలేని పరిస్థితి నెలకొంది. అందులోనూ ఎలక్షన్ల సీజన్ కావడంతో కౌన్సిలర్ల గొంతులో విలక్కాయ ఇరుక్కున్నట్లయింది. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మున్సిపల్ చైర్మన్ భర్త దూరపల్లి రవీందర్పై తీవ్ర ఆర్థిక ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఆ ప్రస్తావన లేకుండా పోయింది. 4 సంవత్సరాలు దాటితే తప్ప అవిశ్వాసం పెట్టే అవకాశం లేకపోవడంతో కౌన్సిలర్లను కాంగ్రెస్లోకి చేర్చుకొని జడ్చర్ల మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలనుకుంటున్నారు. ఇందుకు వేదికగా తమతో కలిసి వచ్చే పాత కాంగ్రెస్ నాయకులు ఎవరు బీఆర్ఎస్లో కౌన్సిలర్గా గెలిచారో వాళ్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ వారం 10 రోజులలో 4 నుండి 8 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుండి విపరీతమైన వలసలు ఉండేవి. ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్గా మారింది. బీఆర్ఎస్ పార్టీలో నుండి గెలిచినా కూడా అభివృద్ధి ధ్యేయంగా పార్టీ మారుతున్నామని చెప్పినా వెనక మతలబు వేరే ఉందని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో వారు చేసిన తప్పులు ఇప్పుడు మెడకు చుట్టుకొని ఎక్కడికి జైలుకు వెళ్లాల్సి ఉందన్న భయం వాళ్ళ నాయకులను వెంటాడుతుంది. తాజాగా జడ్చర్లలో పలువురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డికి టచ్లోకి వెళ్లారు. రేపో మాపో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనుంటున్నారు. ఇలాగూ స్థానిక సంస్థ కోటలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న జీవన్ రెడ్డి గెలుపు ఈ విధంగానైనా సులువుగా చేసుకోవాలని కాంగ్రెస్ తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గేటు ఎత్తాం బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని అన్నారు. ఆ మరునాడే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఇదే వరుస జడ్చర్ల మున్సిపాలిటీలో జరగబోతుందా? We'll be right back.